జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి శేష వస్త్రంతో నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడిపల్లి రాజేశ్వర శర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ, ఈవో రాచకొండ శ్రీనివాస్, కొక్కు అంజన, ఉల్లాల సత్తయ్య, అనుమల సత్యనారాయణ, శ్రీనివాస్, తాటిపాముల వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి శివార్లో గల ఎల్లమ్మ ఆలయాన్ని డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ప్రత్యేక పూజలు చేపట్టారు. లక్ష్మీ వెంకటరమణ గోవింద కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చేసి రోడ్ సైడ్ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చేసారు. మున్సిపల్ ఇంజనీర్ల అది ఉంటుంది కానీ ఆర్ఎండ్బికి ఇచ్చేసారు. ఇక్కడ బాగా మరి ఒక మంచి కమ్యూనిటీ ఆ చిన్నగా పెళ్లి గద్దె ఒక రూమ్ వేసుకుంటే బాగుంటుంది. మాకు మీరు ప్లాన్ అయ్యేది మీ అందరు ఎలా మొత్తం కావాలి, మీ అందరు ఆశీర్వాదం నాతో ఉంటాం, మీరు కూడా వేసుకోవచ్చు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల పట్టణాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో 50 కోట్ల రూపాయల నిధులు మనం గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారిని, నేను మరియు అప్పటి పార్లమెంటు సభ్యురాలు మన కవితక్క, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు కవితక్క కలిసి అడగగానే 50 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు జగిత్యాల ప్రజల కోసం. దాంట్లో భాగంగా కొన్ని రోడ్లు మీరు ఇప్పటికే చూసారు. ఎస్కే నా డిగ్రీ కాలేజ్ నుంచి జమా మస్జిద్ దాకా రోడ్ వేసినాం, ఇంకంటే పుణాల గార్డెన్ వేసినాం. రేపటి నాడు బైపాస్కి వెళ్ళి కొత్తగా ఏ తల్లి పిల్లల దవాఖాన అవుతుంది పెద్దది అడగాలి, అడిగి రోడ్ వేస్తూ ఉన్నాం. అట్లే ఇక్కడ రామ టాకీస్ ముందు రోడ్డు, అన్నపూర్ టాకీస్ ముందు రోడ్డు, ఇంకా తీన్కాని చౌరాస్తాకి వెళ్ళి మన గడియారం కాడికెళ్ళి రాంబజార్ రోడ్డు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు పిల్లల కోసం, పెద్దల కోసం కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చింతకుంట చెరువును మినీ ట్యాంక్ పని చేసి ఇప్పటికే బతుకమ్మ తంతలు అవన్నీ కూడా చేసుకున్నాం, ఫంక్షన్ చేసుకున్నాం.
అక్కడ సౌండ్ లైట్లతో మ్యూజిక్ తోటి సాయంత్రం పూట పోతే ఇలా, ఎందుకంటే మామూలు కాదు చారిత్రాత్మక కట్టడం, అది పెద్ద ఇంజనీర్లు ఫ్రెంచ్కి వెళ్ళి కట్టారు, దానికోసం కూడా 2 కోట్లు పెట్టారు. అట్లనే నిన్న మొన్న చూసిన మా దొంగతనాలు అవి అట్లా ఎన్నో అవుతున్నాయి. కాకుండా వెళ్తున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ ఎట్లయితే వెళ్తారో అట్లా మనకు కూడా ఒక ఆఫీసు, సీసీ కెమెరాలు, సిగ్నల్ లైట్లు, వివిధ సదుపాయాల కోసం మళ్ళీ ఎక్కడైనా బ్యారికేడ్స్ తోవంటే అన్ని కలిపి ఒక 1 కోటి రూపాయలు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇవ్వడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్. అంటే వీటన్నిటికి శాంక్షన్ మరి మీ ఇష్టం ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇక్కడైతే స్థలం బాగుంది, మీరు దీన్ని ఎంతనన్నా పెద్దగా చేసుకోవచ్చు. కాబట్టి 25 లక్షలతో మరి నేను ఇంజనీర్లకు ప్రభుత్వ ఇంజనీర్లకు ఆర్ఎండి వాళ్ళు ఉంటారు, మున్సిపల్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు కూడా ఎవరన్నా మా రాజమల్లయ్య వాళ్ళు ఉండనే ఉంటే మాకు సంబంధించిన అంటే 25 లక్షలు ప్రభుత్వ ప్రధాన అంటే ప్రభుత్వం దాంట్లో కొద్దిగా జిఎస్టీ అది పోతాయి, ట్యాక్సులు పోతాయి, అవి భూమి ఎంత వస్తుందో ఆ ప్లాన్ మీకు ఎట్లా అవసరం ఉంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ రూపొందిస్తారు. నా కానీ 25 లక్షల రూపాయలు మాత్రం ఇక మళ్ళా నేను అడగాల్సి ఇప్పటికీ 5-6 సార్లు చెప్పిన ఏమైనా అప్పుడు నాకు 1-2 రోజులలో ప్లాన్ తయారు చేసి ఇవ్వాల్సింది అని అందరూ కొట్టాలి. అవి ఎందుకంటే కలెక్టర్ గారు ఆల్రెడీ గవర్నమెంట్కి రాసిండు, అప్రూవల్ వచ్చింది, మళ్ళా కలెక్టర్ గారు మొన్న అధికారులను ఆదేశించింది ఇమీడియట్గా టెండర్లు ఇద్దాం, మళ్ళా ఆ మున్సిపల్ ఇంజనీరు ఆర్ఎండ్ ఇంజనీరు ఏదో వాళ్ళకి నచ్చినట్టు ఓ 25 లక్షల బంగ్లా తీసిస్తే మీకు నచ్చకపోతే మీకు మంచి అని చెప్పి మా మీ అవసరాలకు తగినట్టు తొందరగా కొంత ప్రాజెక్ట్ చేసిస్తే మరిగా ముఖ్యంగా మీ అందరి ప్రేమ ఆదరాలతో ఇవాళ జయించాలి నియోజకవర్గంలో పెద్ద మెజారిటీ పార్టీ ఎమ్మెల్యే గెలిచి మహిళ మగ్గురులో పూజ చేసి గెలిచిరా అని చెప్పి నన్ను తల్లి దీవెనలు తెప్పించారు, నన్ను ఆశీర్వదించారు, నా వింటున్నారు, అందుకే మరి మీ అందరి ఆశీస్సులతో ఇవాళ మెజారిటీ వచ్చింది. ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీఆర్ సహకారం తీసుకొని రేపటి నాడు మున్సిపల్లో కూడా మన వాళ్ళని గెలిపించుకొని జగిత్యాల పట్టణం అంటే వేరే పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తాం చేసుకుందామని చెప్పి పట్టుదలతోటి నేనున్న దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ